హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో బెల్లం ఉండ్రాలని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఉండ్రాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కాస్త వేగిన తర్వాత ముందుగానే నానబెట్టిన పచ్చిశనగపప్పుని వేయాలి. పచ్చిశనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1-2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని నీళ్ళల్లో వేసి 1/2 అవర్ పాటు నానబెట్టి తీసుకుంటున్నాను. ఇలా నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. శనగపప్పు వేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత 1/4 కప్పు నీళ్ళని తీసుకుంటున్నాను. అలాగే చిటికెడ ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఈ పచ్చిశనగపప్పుని కాస్త ఉడికించాలి. నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసి అంతా కూడా కలిపి ఒకసారి చెక్ చేయాలి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి. ఇలా పట్టుకుని చూస్తే ఇలా 2 ముక్కలుగా అయ్యే విధంగా ఉడికిందంటే కరెక్ట్గా ఉడికినట్లు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్పు వరకు బెల్లం తురుము తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కరిగించాలి. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా వేసేయాలి. యాలకుల పొడి వేసి అంతా కూడా కలిపిన తర్వాత బెల్లం కొలిచిన కప్పుతోనే 1 కప్పు వరకు పొడి బియ్యపిండిని తీసుకుంటున్నాను. కావాలంటే తడి బియ్యపిండినైనా తీసుకోవచ్చు. తడి బియ్యపిండి తీసుకుంటున్నప్పుడు నీళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవాలి. పొడి బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి మనం తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టేసి పిండిని అంతటినీ కూడా బెల్లంలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం తీసుకున్న నీళ్ళకి పిండికి కరెక్ట్గా సరిపోయింది. ఇలా ఉంటే ఉండ్రాలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. కాస్త చల్లారిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఉండ్రాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. పిండి పూర్తిగా చల్లారనివ్వకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే 5-10 నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఉండ్రాలకి పగులు లేకుండా చాలా బాగా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు డ్రైగా అనిపించినా లేకపోతే కొంచెం గట్టిగా అనిపించినా నీళ్ళని కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోవచ్చండి. నీళ్ళని పోసి కలపొద్దు, జస్ట్ చల్లుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి అంతా కూడా చక్కగా కలుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అంతటిని చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండితో 5 రకాల షేప్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఉండ్రాళ్ళని తయారు చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ షేప్ వచ్చేసి కుడుమల షేప్ అండి. పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత చేతి వేళ్ళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కుడుమల షేప్ ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా, సెకండ్ షేప్ వచ్చేసి కుడుమల షేప్ ప్రిపేర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కుడుములను కూడా పక్కన పెట్టేసి థర్డ్ షేప్ వచ్చేసి అప్పాలండి. ఈ అప్పాల కోసం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసి పిండిని అరచేతిలో పెట్టి నిదానంగా ప్రెస్ చేసామంటే అప్పాల షేపు ఈజీగా వచ్చేస్తుంది. టైం ఎక్కువ లేనప్పుడు ఒకే పిండితో ఇలా 5 రకాల షేప్స్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. థర్డ్ షేప్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు 4th షేప్ వచ్చేసి మోదకుల షేపు. పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేసిన తర్వాత ఇప్పుడు చేతి వేళ్లతో నిదానంగా ఇలా పైకి షేప్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కానీ లేకపోతే ఒక నైఫ్ని కానీ తీసుకొని కొంచెం నేతిని అప్లై చేసి వెనుక నుంచి ఇలా గాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టేశామంటే ఈజీగా మోదకుల షేప్ కూడా ప్రిపేర్ అవుతుంది. చూశారు కదా, 4th షేప్ కూడా కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఈ మోదకుల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు 5th షేప్ వచ్చేసి ఆకు షేపు. ఈ ఆకు షేప్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే ఆకుని తీసుకొని ఉల్టా తిప్పి వెనుక వైపు కొంచెం నేతిని అప్లై చేసి పెట్టాను. ఆ తర్వాత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ఈ ఆకు మీద పిండిని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా పిండిని అంతటిని ఆకు మీద స్ప్రెడ్ చేసామంటే ఈజీగా ఆకు షేప్ కూడా కంప్లీట్ అవుతుంది. చూశారు కదా, 5 రకాల షేప్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేయాలి కాబట్టి ఇలానే పిండిని అంతటితో కూడా 5 రకాల షేప్స్ని ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడం కోసం ఇడ్లీ పాత్రకి కొంచెం నెత్తిని అప్లై చేశాను. ఈ ప్లేట్స్లోకి ముందుగా ఒక ప్లేట్లోకి మోదకుల్ని, ఉండ్రాలని, అలాగే కుడుముల్ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అడుగున ఉన్న ప్లేట్లోకి అప్పాలని, అలాగే ఆకు షేప్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిని స్టీమ్ చేయడం కోసం ముందుగానే ఇడ్లీ పాత్రలోకి నీళ్ళని వేడి చేసి ఉంచాను.
ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రెండు ప్లేట్లని పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేయాలి. చూసారు కదా, ఈ ఉండ్రాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూస్తున్నాను. మనకి పట్టుకొని చూస్తే అర్థమవుతుంది ఉడికాయో లేదో. చక్కగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఉండ్రాలు చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ప్రిపేర్ చేస్తే తక్కువ టైంలో 5 రకాల షేప్స్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.